గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజసీయాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. సో గైస్, ఈ వీడియోలో అయితే మాత్రం మన ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ ఎగ్జామినేషన్కి అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయింది కదా, సో దానికోసం అయితే మాట్లాడుకుందాం అనమాట. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ప్రెజెంట్ మనం ఎక్కడ ఉన్నాం తెలుసు కదా, బీహార్ కిషన్ గంజ్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి వీడియో చేస్తాను. నేను వైజాగ్లో పర్టికులర్లీ లేను, బట్ మీ గ్రౌండ్ వీడియోస్ అయితే మాత్రం మీకు వచ్చేస్తాయి అనమాట. స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ వీడియో, ఒకవేళ ఎన్టీపీసీ పడితే ఎన్టీపీసీ గ్రౌండ్ వీడియో, అండ్ సిఆర్పీఎఫ్ మన విశాఖపట్నంలో బెటాలియన్ ఉంది కదండి, అదైతే మాత్రం మ్యాక్సిమం ఇంద్రా ప్రియదర్శిని స్టేడియం ఇవ్వాలి. బట్ ఈసారి ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్, ఈ మూడు ఒకేసారి జరుగుతుంది కాబట్టి అక్కడ ఇచ్చే ఛాన్సెస్ ఏంటంటే చాలా తక్కువ ఉన్నదనమాట. బట్ మనకు విశాలాక్షిలో కూడా సిఆర్పీఎఫ్ బెటాలియన్ ఉందండి, మన ఏపీ పోలీస్ గ్రౌండ్స్ ఆనుకునే సిఆర్పీఎఫ్ బెటాలియన్ ఉంటుంది అనమాట, అక్కడే ఇవ్వచ్చు అనమాట మీకు. అక్కడ సెంటర్లోనే ఏంటంటే రోడ్డే ఉంటుంది, మాక్సిమం నాకు తెలిసి 90% రోడ్డే ఉంటుంది. ఒకవేళ లేదు, గవర్నమెంట్ ఏమైనా కరెక్ట్గా ఉంది కొద్దిగా అటు ఇటు మాట్లాడుతుంటే ఏపీ పోలీస్ గ్రౌండ్స్కి తీసుకునే ఛాన్సెస్ ఉంది. బట్ ఆల్మోస్ట్ ఎంత మనకు సెప్టెంబర్లో లాస్ట్లో స్టార్ట్ అవుతుంది, నవంబర్ వరకు మనకు ఫిజికల్ ఉంది కాబట్టి అంత లాంగ్గా ఇస్తారా అంటే మాత్రం అది కూడా క్వశ్చన్ మార్కే అనమాట. సో మ్యాక్సిమం నాకు తెలిసి రోడ్డే ఇస్తారు, విశాలాక్షి నగర సెంటర్ ఎవరికైతే పడ్డదో సో అక్కడైతే మాత్రం రోడ్డే ఇస్తారు. అండ్ సిఎస్ఎఫ్ యూనిట్ విశాఖపట్నం మనకు స్టీల్ ప్లాంట్లో ఉంది కదండి, అదైతే మాత్రం కన్ఫర్మ్ రోడ్డే, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇద్దరికి కన్ఫర్మ్ రోడ్డే అండి. ఎన్టీపీసీ ఇచ్చిన అది రోడ్డే అనమాట. మిగతా మూడు యూనిట్స్ నాకు తెలిసి విశాఖపట్నం పర్టికులర్లీ ఏరియా అయితే మాత్రం ఇవ్వచ్చు అనమాట. సో అడ్మిట్ కార్డ్స్ అయితే లైవ్ అయ్యాయి కాబట్టి అడ్మిట్ కార్డ్స్ ఎలా చూసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వీడియో లాస్ట్లో చెప్పాను అనమాట, అదైతే మాత్రం మీరు చూడండి. సో ఇంకొకటి ఏంటంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్కి ఏంటి పట్టుకెళ్ళాలని చాలామంది క్యాండిడేట్స్ ఎన్నిసార్లు చెప్పినా పాపం రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయన్నమాట. సో దానికి ఏం చేయాలి అంటే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్ కార్డ్ అనేది పట్టుకెళ్ళాలండి. మీకు లోపలికి సెంటర్ ఎలా అలో చేస్తారంటే అడ్మిట్ కార్డ్ చూస్తారు, దాని తర్వాత మీ ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్, ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఆధార్ కార్డ్ చూస్తారో చూసిన తర్వాత లోపలికి అలో చేస్తారనమాట. మీతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఒక 5 or 6 పట్టుకెళ్ళండి, యాజ్ వెల్ యాజ్ ఫెవిస్టిక్ చిన్న గమ్ము, 10 రూపాయల గమ్ము కూడా పట్టుకెళ్ళండి, పెన్నులు పట్టుకెళ్ళండి, ప్లస్ నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని ఒక 3 సెట్ల జెరాక్స్లు కూడా పట్టుకెళ్ళండి. ఆ జెరాక్స్లో ఒక సెట్ అయితే మాత్రం గెజ్ స్టేట్ ఆఫీసర్తో అయితే మాత్రం సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ వన్ మీ అడ్మిట్ కార్డ్, నెక్స్ట్ మెట్రికులర్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది పెట్టుకెళ్ళాలి, నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్, నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్సీ ఎస్టీఆ, ఓబీఎస్సీఆ, దీంతో పాటు అనెక్షర్స్, నోటిఫికేషన్ లాస్ట్లో అనెక్షర్స్ ఉంటాయండి, ప్రతి క్యాస్ట్ తరపు నుంచి అనెక్షర్స్ ఉంటాయి కదా, అనెక్షర్స్ అయితే మాత్రం మీరు పట్టుకెళ్ళాలి. ఆ ప్రింట్అవుట్ తీసుకోండి, మీ దగ్గర ఉన్న ఎంఆర్ఓ తహసీల్ దగ్గరికి వెళ్తారు కదా, అదే ప్రింట్అవుట్లో మీ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికెట్ మీ జెరాక్స్ చూపిస్తే అది ఏమొచ్చి డైరెక్ట్గా స్టాంప్ వేసి సిగ్నేచర్ పెట్టి ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్, రెసిడెన్స్ అండ్ డొమెసైల్ సర్టిఫికేట్. సో అదైతే మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట, ఎందుకంటే అప్పుడే మీరు నక్సల్ డిస్ట్రిక్టా, జనరల్ డిస్ట్రిక్టా ఏంటి అనేది మాత్రం ఆ డాక్యుమెంట్లోనే మీకు క్లియర్గా తెలుస్తుంది. దాని మీద రెసిడెన్స్ అండ్ డొమెసైల్ మాత్రం డెఫినెట్లీ తీసుకెళ్ళాలి. దీంతో పాటు మీ ఐడి ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళాలి. ఒకవేళ మీ హైట్ రిలాక్సేషన్, చెస్ట్ రిలాక్సేషన్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం ఎస్టీ సర్టిఫికేట్లోని మనకి అనెక్షన్లోని ఒక రిలాక్సేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, ఎస్టీ క్యాండిడేట్స్కి ఓన్లీ ఇది. సో అదైతే మాత్రం మీరు తీసుకెళ్ళవచ్చు అనమాట, అది కూడా మాక్సిమం హిల్లీ ఏరియాస్ సంబంధించిన వాళ్ళకే ఉంటుంది అనమాట, అదైతే మాత్రం తీసుకెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే నేమ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, అని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఒక నోటరీ చేయించుకుంటే మాత్రం మీకు ఉపయోగపడుతుంది. ఒకవేళ నా నేమ్ రాజు సియాద్రి అని ఉంది అనుకోకుండా అప్లికేషన్లోనే మా నాన్నగారు నేమ్ సమ్ ఎక్స్ వై జెడ్ ఏదో మిస్టేక్ పడిపోతే నోటరీ సర్టిఫికేట్ మీరు పట్టుకెళ్తే ఆ నేమ్ ఈ నేమ్ ఒకటే అని చెప్పేసి నోటరీ సర్టిఫికేట్ కానీ పట్టుకెళ్తే అదైతే మాత్రం మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకెళ్ళాలి, యాజ్ వెల్ యాజ్ మీ దానికి జెరాక్స్ కాపీస్ విత్ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి. దాంట్లో లాస్ట్ టైం అయితే చాలామంది ఏంటంటే క్యాష్ దగ్గర ఓల్డ్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళానన్నా మరి లేటెస్ట్ ఉండాలా, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసానే కదా అన్న చాలామంది కమెంట్స్ అవే వస్తున్నాయి అనమాట. నన్ను అడిగితే లేటెస్ట్ తీసుకెళ్ళడం సేఫ్ సైడ్ అండి, మీరు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే బదులు లేటెస్ట్ తీసుకెళ్తే మాత్రం మీకు ఈజీగా మనకి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు కూడా వెనక పంపించారు. లేదు నువ్వు ఓల్డ్ సర్టిఫికేట్ తీసుకున్నావు ఏమన్నా కొత్తదే కావాలంటే అప్పటికప్పుడు మీరు ఎక్కడ పరిగెడతారో అనవసరంగా మళ్ళీ డే అండ్ మీకు ఆ రోజు వర్షం పడవచ్చు లేకపోతే ఎండలో ఎక్కువ ఉండొచ్చు చెప్పుకోలేము, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా మనం చెప్పుకోలేము అనమాట. ఎలాంటి దాంట్లో అయినా మీరు ఫిజికల్కి అయితే మాత్రం మేము చాలా చాలా మంచి వీడియోస్ చేశాను, ఆ ఫిజికల్కి ఎలా పరిగెట్టాలి, ఏం పరిగెట్టాలి, షూ ఎలా ఉండాలి, హైడ్రేటెడ్గా ఉండండి అది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడుకప్పుడు నేను ఐ ఆపరేషన్ చేసుకుంటానన్నా, ఇప్పుడుకప్పుడు డిఎన్ఎస్ చేసుకుంటానన్నా, ఇప్పుడుకప్పుడు హైడ్రోసిల్ ఆపరేషన్ చేసుకుంటానన్నా వెళ్ళొచ్చా లేకపోతే రెస్ట్ తీసుకోవచ్చా అది ఇది అని చాలామంది కమెంట్స్ చేస్తున్నారనమాట. ఇప్పుడుకిప్పుడు చేసుకుంటే మీకు టైం అయితే మాత్రం లేదు కాబట్టి రికవరీ టైం అనేది మీకు ఫిజికల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, రికవరీ టైం కూడా మీకు ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడుకిప్పుడు అయితే మాత్రం ఐకి దానికి ఏమెళ్ళదు, ఉన్నదానితోనే మీరు అన్ని పర్ఫెక్ట్గా చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని పర్ఫెక్ట్గా సెంటర్కి వెళ్ళిపోవడం మంచిదనమాట. లాస్ట్ మూమెంట్ కాబట్టి మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి అండ్ హైడ్రేటెడ్గా ఉండే కోకోనట్ వాటర్ ఈ ప్లస్ మన గ్లూకోజ్ వాటర్ పట్టుకెళ్ళండి. అండ్ సెంటర్కి అయితే మాత్రం ఒక బిస్కెట్ ప్యాకెట్స్, యాపిల్ ఫ్రూట్స్, బనానాస్ ఏదో ఒకటి మాత్రం మీతో తీసుకెళ్ళండి. అక్కడ ఫుడ్ ఉండొచ్చు, ఫుడ్ ఉండకపోవచ్చు. సో ఏదో
కూడా రెడీమేడ్గా మీ దగ్గర ఏమైనా బండ్లు గిన్నెలు ఏమైనా ఉన్నాయి, బ్రెడ్లో జామ్లు ఏమైనా ఉన్నాయి, బిస్కెట్లు ఏమైనా ఉన్నాయంటే మాత్రం పట్టుకెళ్ళండి. ఒక్కసారి సెంటర్లోనే మీకు ఫుడ్ క్యాంటీన్లో కూడా అలో చేస్తారు, ఒక్కసారి చెయ్యిపోవచ్చు. మళ్ళీ బయటకు పరిగెట్టడం, కళ్ళు తిరిగి పడిపోవడం ఎంత కరెక్ట్ కాదు. మీ దగ్గర అయితే మాత్రం ఫుడ్ అయితే మాత్రం స్టోర్ చేసి తీసుకెళ్ళండి. అండ్ మీ ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్ళండి, డాక్యుమెంట్స్ అవన్నీ జాగ్రత్త. అనవసరంగా సెంటర్లో డిసిప్లైన్గా ఉంటుంటే, డిసిప్లైన్ లేకుంటే ఇండిసిప్లైన్గా ఉండి మీరు మొబైల్ వాడి గ్రౌండ్ వీడియోలు తీసేద్దాం ఆ వీడియోలు తీసేద్దాం అంటే వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అనమాట. చేసినప్పుడు మిమ్మల్ని డెబార్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఇండిసిప్లైన్ రియాక్షన్ అయితే మాత్రం ఫోర్సెస్లో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఎంకరేజ్ చెయ్యరు. అండ్ మీరు డిస్క్వాలిఫై ఛాన్సెస్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్తారు, జాగ్రత్తగా వచ్చేస్తారు అంతే. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, వెరీ ఆల్ ది బెస్ట్ అందరికీ క్యాండిడేట్స్ అందరికీ. ఇంకొకటి ఏంటంటే, నేను మ్యాక్సిమం వస్తాను, ఫీడ్బ్యాక్ తీసుకుందుకు ట్రై చేస్తాను. లేక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అది ఇది అంటే మాత్రం మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు క్లియర్ ద. సో మీరు చేయవలసింది ఏంటంటే, నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీకు ఏ డేట్ని పడ్డది, ఏ సెంటర్ ఎక్కడ పడ్డది అనేది మీరు కమెంట్ చేస్తే. అండ్ డైరెక్ట్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ డే వన్ నుంచి మనకి ఫీడ్బ్యాక్ కాల్స్ అనేవి, ఫిజికల్ ఎగ్జామినేషన్ ఎలా జరిగింది అదైతే లైవ్ అవుతుంది అనమాట. మీరు నాతో ఫీడ్బ్యాక్ షేర్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ నా ఇన్స్టాగ్రామ్ సియాద్రి రాజు ఐడి ఉంటుంది కదా, దాంట్లో ఒక్క టెక్స్ట్ చేస్తే నేను మీకు డైరెక్ట్లీ కాల్ చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది డైరెక్ట్గా లైవ్ తీసుకుంటాను, అదే మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకొకటి ఏంటంటే, గ్రౌండ్ వీడియోస్ రేపటి నుంచి మెల్లగా ఒక 3-4 గ్రౌండ్ వీడియోలు అన్నీ కూడా హెచ్డి క్లారిటీతో తీయడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయవలసిన హెల్ప్ ఏంటో తెలుసు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమెంట్. అండ్ మన ఛానల్ వైరల్ చేయడం బాధ్యత అయితే మీ చేతుల్లో ఉందన్నమాట. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్పింది మీరు ఫాలో అయ్యకుండా హ్యాపీగా అవుతుంది. సో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి వెరీ ఆల్ ది బెస్ట్. సో వీడియో లాస్ట్లోని ఏంటంటే, మనకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అడ్మిట్ కార్డ్ అనేది పెట్టాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దట్ కంటెంట్. మన ఎస్ఎస్సి వెబ్సైట్లో అయితే మాత్రం ఎండ్ ఆఫ్ ది డే కల్లా మ్యాక్సిమం అప్లోడ్ అయిపోవచ్చు. సో ఈ వెబ్సైట్లోని RECT.CRPF.GOV.IN. సో దీంట్లోనే మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి అప్లోడ్ అవుతాయండి. సో మీరు చూసినట్లయితే ఈ వెబ్సైట్ నొక్కిన వెంటనే మనకి ఎలా ఇంపార్టెంట్ నోటీస్ అని ఒకటి వస్తుంది, ఒకటి లింక్ ఫర్ ఈ అడ్మిట్ కార్డ్ ఒకటి వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ మీరు లింక్ ఫర్ ఈ అడ్మిట్ కార్డ్ కొట్టినట్లయితే అక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత, సో ఫిజికల్ డేట్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి, 23rd September to 9th November 2024 వరకు ఫిజికల్ అయితే మాత్రం మనకు ఉంటుంది అనమాట. సో ఇంత లాంగ్ ప్రాసెస్లోనే చెప్తున్నాను కదండి, మనకు ఫిజికల్ అయిపోయిన వెంటనే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ అవ్వచ్చు అండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాతే ఫిజికల్ అవ్వచ్చు, దాని తర్వాతే మెడికల్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ డాక్యుమెంట్స్ యూస్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్లీ ఫిజికల్కి సెండ్ చేసేస్తారు క్యాండిడేట్స్ని. అండ్ ఫిజికల్కి ఒక్కసారి క్యాండిడేట్స్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ దగ్గర ఉన్న కంప్లీట్ డాక్యుమెంట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ఒకవేళ మెడికల్ ఎగ్జామ్ డిఎంఈలో ఫెయిల్ అవుతుంది ఆర్ఎంఈ కూడా వెంటనే పెట్టడం అనేది జరుగుతుందండి. సో ఇది మనకి బేసిక్ డీటెయిల్స్. దీని నుంచి మీ రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ మనకు పెట్టినట్టయితే మీరు అక్కడ డీటెయిల్స్ అవన్నీ అడ్మిట్ కార్డ్ క్లియర్లీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొందరికైతే మాత్రం డౌన్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు. సో మీరు ఏం కంగారపడలేదు, ఇప్పుడే మనకి వెబ్సైట్లో లైవ్ అయ్యింది కాబట్టి సో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం కొద్దిగా లోడ్ అవ్వడానికి ఎండ్ ఆఫ్ ది డే కల్లా అయితే మాత్రం అందరికీ నాకు తెలిసి వచ్చేయచ్చు. లేదా ఒకసారి ఏంటంటే 10 డేస్ బిఫోర్, ఎందుకంటే 11th November వరకు ఉన్నాయి కాబట్టి 10 డేస్ బిఫోర్ అయినా మనకి అడ్మిట్ కార్డ్ అనేది లైవ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంపార్టెంట్ నోటీస్ అది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేశాను అనమాట, 23rd September నుంచి అయితే మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విత్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే మాత్రం మనకి అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో ఆ అవైలబుల్ లింక్లోనైతే మాత్రం మనకు పెట్టడం అనేది జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో వెరీ ఆల్ ది బెస్ట్ గైస్, అందరికీ ఆల్ ది బెస్ట్. సో నేను డాక్యుమెంట్ ఏమేమి పట్టుకెళ్లాలో చెప్పాను, ఫిజికల్లో టిప్స్ ఎలా ఉండాలో చెప్పాను, చెస్ట్ ఎలాగ పెట్టాలో అబ్బాయిలకి చెప్పాను, హైట్లో ఎలా నించాలో అబ్బాయిలకి అమ్మాయిలకి అన్ని డీటెయిల్స్ నేను ఈజీగా చెప్పాను కాబట్టి మీరు అది ఫాలో అవుతే మాత్రం డెఫినెట్లీ మంచి ఛాన్సెస్ ఉంటాయి. మంచి మంచి టైమింగ్స్తో పరిగెట్టండి, మీరు కంగారు పడొద్దు. ఇప్పటి వరకు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి ఫలితం వచ్చే రోజు అయితే మాత్రం వస్తుంది. సో కంగారు పడకుండా జాగ్రత్తగా చేయండి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అందరికీ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ క్యాండిడేట్స్ అందరికీ. సో వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, థ్యాంక్ యూ సో మచ్ అనే కమెంట్ అయితే మాత్రం మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు నాకు బాగా సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ అందరికీ నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అందరూ మంచిగా సెలెక్ట్ అవ్వాలి, సెలెక్షన్ అవ్వాలి. అండ్ మీ ఫీడ్బ్యాక్స్ కూడా నేను తీసుకుంటాను, సెంటర్కి రావడం నేనైనా మ్యాక్సిమం వస్తాను, లేదా నేను రాలేదంటే మాత్రం మీరు ఫోన్ ఫీడ్బ్యాక్స్ తీసుకొని మన ఛానల్లో అయితే మాత్రం అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాంట్లో